తెలుగులో జనరల్ స్టడీస్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీని ఏ విధంగా రూపొందించుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం నేర్చుకోబోతున్నాం. మీ యొక్క ఎంపికను నిర్ధారించేటువంటి పేపర్ ఫస్ట్ పేపర్ దట్ ఈజ్ జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్లో మనకి మూడు భాగాలు ఉన్నాయి. ఒకటి జనరల్ స్టడీస్, సెకండ్ వన్ జనరల్ ఎబిలిటీ, అండ్ థర్డ్ వన్ బేసిక్ ఇంగ్లీష్. కామన్గా అందరూ సబ్జెక్ట్స్లో ఈక్వల్ అయిన మార్కులు వస్తుంటాయి, కానీ మీ యొక్క విన్నింగ్ని నిర్ణయించేది కేవలం జనరల్ స్టడీస్ మాత్రమే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఒక విషయము, ఫోకస్ చేయాల్సినటువంటి ఒక విషయము, హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి ఒక విషయం కూడా జనరల్ స్టడీస్ మాత్రమే. ఎందుకంటే జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి ఒక అంశాలు, జనరల్ స్టడీస్ అనేది ఒక సముద్రం లాంటిది, మీరు ఎంత ప్రిపేర్ అయినా కానీ ఇంకా మిగిలే ఉంటుంది. కాబట్టి సెలెక్టివ్గా ఎక్కడ చదవాలి, ఎక్కడ వదిలేయాలి, ఏది ఇంపార్టెంట్, ఏది అన్ ఇంపార్టెంట్ అనేటువంటి ఒక విషయాన్ని మీరు గత ప్రశ్న పత్రాలని ఒకసారి పరిశీలించి మీ యొక్క స్ట్రాటజీని రూపొందించుకోవాలి. ఎవరైతే మంచి స్ట్రాటజీస్ తోటి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్గా, అధ్యాపకులుగా సెలెక్ట్ అయ్యేటువంటి ఒక అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ ఉన్నటువంటి జనరల్ స్టడీస్లో మనకి మూడు భాగాలు, జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ అండ్ బేసిక్ ఇంగ్లీష్. ఎక్కువ ప్రశ్నలు జనరల్ స్టడీస్ నుండి రావచ్చు. ఇక్కడ ఒక్క ప్రతి ఒక్క అంశం కూడా కీలకమే, అది మాత్రం మరవరాదు. ఏ విభాగం నుండి ఎన్ని ప్రశ్నలు, ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని ప్రశ్నలు అని ఆలోచించకుండా ప్రతి ప్రశ్న చదవాల్సిందే అని గుర్తించాలి. ఇక్కడ అభ్యర్థుల తుది ఎంపిక నిర్ధారించేది ఈ పేపర్ మాత్రమే. ఎందుకంటే రెండో పేపరు అభ్యర్థుల సొంత సబ్జెక్టు సంబంధించింది, కాబట్టి ఆ పేపర్లో సాధించేటువంటి ఒక మార్కులలో వ్యత్యాసం పెద్దగా ఉండదు. కాబట్టి మొదటి పేపర్లో మాత్రం చాలా తేడాలు ఉంటాయి, అదే మీ యొక్క విజయాన్ని నిర్ణయించేటువంటి యొక్క సక్సెస్ ఫ్యాక్టర్. ఇక జనరల్ స్టడీస్ని సమగ్రంగా ఏ విధంగా చదవాలి, ఎందుకు చదవాలి, చదవాల్సిందే, ప్రతి అంశాన్ని సమగ్రంగా చదవాల్సిందే. మొదటి పేపర్లో 100 మార్క్స్ కోసం ఈ యొక్క జనరల్ స్టడీస్లో 70% సమయాన్ని జనరల్ స్టడీస్ కేటాయించండి, 15% సమయాన్ని జనరల్ ఎబిలిటీకి కేటాయించండి, మిగతా 15% సమయాన్ని ఆంగ్ల భాషా ప్రావీణ్యానికి కేటాయించండి. ఒకవేళ మీరు ఆంగ్లంలో కొద్దిగా తక్కువ మార్కులు వస్తాయి అనుకుంటే కనుక, ఆంగ్లంలో బేసిక్ నాలెడ్జ్ లేదనుకుంటే కొంత సమయాన్ని ఎక్కువగా మార్చుకోండి. ఇక్కడ 20% కేటాయించండి, ఇక్కడ 65% కేటాయించుకోండి. ఆంగ్ల భాషా ప్రావీణ్యం అనేది ఇక్కడ చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్. ప్రధానంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చిన కానుండి గురుకుల పాఠశాలలో ఆంగ్లాన్ని బాగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉపాధ్యాయుల బోధనా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు, అదేవిధంగా విద్యార్థుల విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇంగ్లీష్ భాష, ఆంగ్ల భాష ప్రావీణ్య విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీ జీవితంలో మీ మెడకు చుట్టుకున్నటువంటి ఒక పాము, ఆ పాముని మీరు ఎంత త్వరగా తీసేస్తే మీరు అంత ఫ్రీగా హ్యాపీగా జీవించగలుగుతారు. కాబట్టి ఇంగ్లీష్ ప్రావీణ్యాన్ని మీరు సాధించండి, మంచి మార్కులు పొందండి. ఇక ముందు వెళ్దాం. జనరల్ స్టడీస్ 75% టైం కేటాయించండి. ఇందులో మొదటి అంశం వర్తమాన విషయాలు, కరెంట్ అఫైర్స్ అని అంటాం మనం. ఇందులో ప్రధానంగా వార్తాపత్రికల నుండి వచ్చే యొక్క ప్రధాన శీర్షికలు మనం చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా టీవీ ఛానల్స్లో ప్రధానంగా వచ్చేటువంటి యొక్క వార్తలను చదవండి. పొలిటికల్ న్యూస్ అసలు చూడాల్సిన అవసరం లేదు. ఇంకా వీలైతే రేడియోలో వచ్చేటువంటి యొక్క తెలుగు న్యూస్ వినండి, ఇంగ్లీష్ న్యూస్ వినండి. ఆల్ ఇండియా రేడియోలో 8:45 వచ్చేటువంటి ఒక న్యూస్ వినండి. ఆ తర్వాత 9:00 వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ వినండి. మీకు మంచి వర్తమాన అంశాల మీద అవగాహన ఏర్పడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఒక టీవీ ఛానల్స్లో ఎక్కువ రాజకీయ చర్చలు వస్తూ ఉంటాయి. మీ ఆ యొక్క రాజకీయ చర్చలు చూస్తూ మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వార్తాపత్రికల్లో వచ్చేటువంటి ఒక స్పోర్ట్స్ పేజీలో కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, స్పోర్ట్స్ పేజీలో వచ్చేటువంటి ఒక న్యూస్ ఎప్పుడైతే మెయిన్ పేజీకి వస్తుందో అది మాత్రమే మనకి వార్తా పేపర్లో చదవాల్సినటువంటి ఒక స్పోర్ట్స్ న్యూస్. జనరల్గా వచ్చేటువంటి ఒక స్పోర్ట్స్ న్యూస్ చదవాల్సిన అవసరం లేదు. కాంపిటేటివ్ పర్పస్లో తెలుగు పేపర్లను ఏ విధంగా చదవాలి, ఏమి చదవాలి, ఏమి వదిలేయాలి అనేటువంటి ఒక విషయం మీద త్వరలోనే ఒక వీడియోని చేస్తాను. ఇక రెండవ అంశం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం మీద పట్టు సాధించినట్లయితే మీరు ఎన్ని మార్కులు ఉంటే అన్ని మార్కులు, 20కి 20, 15కి 15, ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటువంటి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఈ యొక్క భారత రాజ్యాంగానికి సంబంధించి ప్రధానమైనటువంటి ఒక కె లక్ష్మీకాంత్ బుక్ మీరు చదవండి.
తెలుగులోకి కూడా అనువదించారు. మీరు అది లభిస్తే మీరు దాన్ని చూడండి. లక్ష్మీకాంత్ బుక్ చదవకుండా మీరు పాలిటీని పూర్తి చేస్తే అది ఇన్కంప్లీట్ మాత్రమే. కే లక్ష్మీకాంత్ బుక్ తీసుకోండి. ఇక మూడో అంశం సామాజిక వేలికి సంబంధించింది. అస్పృశ్యత, దళితులు, గిరిజనులు, వెనుకబడినటువంటి వారి యొక్క సమస్యలు, హక్కులు, ప్రభుత్వ విధానాలు, చట్టాలు, మహిళా సమస్యలు, పథకాలు మొదలైనటువంటి విషయాలు నిజానికి విస్తృతమైనటువంటి అంశమైన ప్రాథమిక అవగాహన ఉండాలి. మీరు పేపర్లో ప్రచురించేటువంటి ప్రభుత్వ పథకాలు, అడ్వర్టైజ్మెంట్స్ని కూడా మీరు యొక్క అంశానికి వినియోగించుకోవచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ ప్రచురించేటువంటి ప్రచురణలు కూడా మీరు వాడుకోవచ్చు. ఇక నాలుగో అంశం తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యంపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి. తెలుగు సాహిత్యానికి సంబంధించి కవులు వారి రచనలపై ప్రశ్నలు ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ సాహిత్య పోరాటం, నాటక రచనలు, గేయాలు, ఉద్యమ పాటలు, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని వాడుక పదాలపై ప్రశ్నలుంటాయి. రాష్ట్ర సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ పబ్లికేషన్స్ని ఉపయోగించుకోండి. ఉగాది రోజున ప్రభుత్వం ఉచితంగా అందించిన తెలంగాణ వెలుగు అనే చిన్న పుస్తకం కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఐదో అంశం సాధారణ శాస్త్రీయ పరిజ్ఞానం, దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల పురోభివృద్ధికి సంబంధించింది. 10th స్థాయిలో సైన్స్ పాఠ్యాంశాల మౌలిక భావన, నిత్య జీవితంలో వాటి వినియోగాన్ని అవగాహన చేసుకోవాలి. ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో డే టు డే మీరు గమనిస్తున్న యొక్క అంశాలని మన యొక్క జీవితానికి అన్వయించుకొని చదివినట్లయితే సులభంగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. వ్యాధులు, వ్యాక్సిన్స్, ప్రధానంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి యొక్క ఇన్నోవేషన్స్ గురించి బేసిక్ నాలెడ్జ్ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక జనరల్ స్టడీస్లో తర్వాత అంశం పర్యావరణ సమస్యలు, విపత్తుల నిర్వహణ, సుస్థిర అభివృద్ధి. తెలుగు అకాడమీ పబ్లికేషన్స్ సమాచారం దీనికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ప్రశ్నల సరళిని, స్థాయిని తెలుసుకునేందుకు గత టిఎస్పిఎస్సి ప్రశ్న పత్రాలను అధ్యయనం చేయవచ్చు. ఇక ఆరో అంశం భారతదేశం, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక అభివృద్ధికి చెందినటువంటి అంశాలు. ఆర్థిక వ్యవస్థ మౌలిక అంశాలు, బేసిక్ విషయాలను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచురించే సామాజిక ఆర్థిక సర్వేలు చదవాలి. ఇక చివరి అంశంగా జనరల్ స్టడీస్లో తెలంగాణ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర. దీనికోసం శాతవాహనుల నుండి 1948 వరకు పూర్తిగా పరీక్షా పద్ధతిలో చదవాలి. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వేములవాడ చాళుక్యులు, కాకతీయులు, కుతుబ్షాహీలు, అసబ్జాహీల వరకు. అదేవిధంగా 1948 నుండి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు ప్రధాన ఘట్టాలను అవగాహన చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ. అదేవిధంగా పోటీ పరీక్షల ప్రిపరేషన్లో టిఎస్పిఎస్సి గతంలో ఇచ్చిన ప్రశ్న పత్రాలను సరళిని, మీరు స్థాయిని తెలుసుకోవచ్చు. తద్వారా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలనే అంశాన్ని మీరు తెలుసుకోవచ్చు. జనరల్ ఎబిలిటీస్, దానికోసం 15% టైంని మీరు కేటాయించండి మీ యొక్క ప్రిపరేషన్లో. తొలి అంశం ఇందులో మానసిక సామర్థ్యం, యొక్క లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన అంశాలు మీరు చదవండి. ఈ యొక్క సబ్జెక్ట్ కోసం ప్రామాణికమైనటువంటి యొక్క ఎస్ చాంద్ కానీ, తెలుగులో వచ్చినటువంటి మంచి పబ్లికేషన్స్ని చదవండి. అదేవిధంగా రెండవ అంశం విద్యకు సంబంధించిన నైతిక విలువలు, వాటికి సంబంధించిన అంశాలు చదవండి. మూడవ అంశంగా బోధన అభిరుచి, టీచింగ్ యాప్టిట్యూడ్, బోధన అభిరుచికి సంబంధించింది. వీటిలో సాధారణ అనుభవంతో పాటు అవగాహన ఉండాలి. ప్రశ్నలను నిరంతరం అభ్యాసం చేస్తే మీకు స్పష్టమైనటువంటి యొక్క అవగాహన ఏర్పడుతుంది. మౌలిక భావనలు చాలా ఇంపార్టెంట్. సందర్భాన్ని బట్టి సమాధానాలని గుర్తిస్తూ ఉండాలి. చాలా లాజికల్గా ఆలోచిస్తూ ఉండాలి. ఉపాధ్యాయుల యొక్క కోణంలో లాజికల్గా ఆలోచిస్తూ ఉండాలి. జనరల్ స్టడీస్లో లాస్ట్ విభాగం బేసిక్ ఇంగ్లీష్. మీ యొక్క ప్రిపరేషన్లో 15-20% టైం దీనికోసం కేటాయించండి. మొదటి పేపర్లోని చివరి భాగం ఆంగ్ల భాషా ప్రావీణ్యానికి సంబంధించింది. ఇందులో 10వ తరగతి స్థాయిలో వీటిని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మీకు 8-9 తరగతుల ఇంగ్లీష్ పుస్తకాల్లో వర్క్ బుక్స్ని మీరు ఒకసారి చూసినట్లయితే మీకు అందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలని మీరు సాధన చేయవచ్చు. ఆ సాధనకు ముందు సిలబస్ అంశాల మీద మౌలిక భావనలు, నిర్వచనాలను ఉదాహరణలతో అవగాహన చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువ ప్రశ్నలను, మోడల్ పేపర్స్ను మీరు సాల్వ్ చేయండి. తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ పేపర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.
దీని మీద మీరు కొంత కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మీ యొక్క జనరల్ లెర్నింగ్ కెపాసిటీతో పాటు మీ యొక్క మార్క్స్ కూడా పెరిగేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్ స్టడీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. సబ్జెక్ట్ మీద అంతే, సబ్జెక్ట్ మీద కూడా మౌలిక అంశాలలో మీ యొక్క పట్టుని సాధించండి. అదేవిధంగా మీ యొక్క ఎగ్జామినేషన్ అయిపోగానే 25 మార్కుల డిమాన్స్ట్రేషన్ కోసం మీకు దగ్గరలో ఉన్నటువంటి యొక్క మంచి గురువుల దగ్గరికి వెళ్ళండి. వారి యొక్క గైడెన్స్ తీసుకొని డిమాన్స్ట్రేషన్ కోసం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ రకంగా బోధించాలి, ఏ విధంగా మోటివేషన్ చేయాలి, ఏ విధంగా క్లాస్ని కంట్రోల్ చేయాలి, ఏ విధంగా క్లాస్ని కంట్రోల్ చేస్తూ బోధించాలి అనేటువంటి యొక్క విషయాలను మీ యొక్క టీచర్ల నుండి నేర్చుకోవచ్చు. మీకు తెలిసినటువంటి మీకు దగ్గరలో ఉన్నటువంటి టీచర్ల నుండి తెలుసుకోవచ్చు. లేదంటే మీకున్నటువంటి యొక్క మంచి టీచర్లు, మీరు అనుకున్నటువంటి మంచి టీచర్ల నుండి ఏ విధంగా బోధించాలనేటువంటి యొక్క విషయాన్ని కూడా మీరు స్వతహాగా గ్రహించవచ్చు. తెలుగు మీడియం అభ్యర్థులు, గురుకుల సొసైటీలో జూనియర్ లెక్చరర్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, బోధనా శాస్త్రం పెడగాజీ కోసం చదవాల్సినటువంటి యొక్క అంశాలు, ఇందులో బీఈడి సిలబస్ సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. విద్యా విషయాలు, లక్ష్యాలు, బోధన పద్ధతులు, మనోవిజ్ఞాన శాస్త్రం, సైకాలజీ, మూల్యాంకన పద్ధతులు, ఇవాల్యుయేషన్, విద్యా హక్కు చట్టం గురించి చదవాల్సి ఉంటుంది. ఇక ఈ పేపర్ డిగ్రీ అధ్యాపకులకు ఉండదు, ఎందుకంటే వారు నెట్ స్లెట్లలో ఈ యొక్క పేపర్కి సంబంధించినట్టుగా మౌలిక అంశాలు చదివి వాళ్ళు క్వాలిఫై ఉంటారు. కాబట్టి ఈ యొక్క పేపర్ని డిగ్రీ కాలేజ్ అధ్యాపకులకు కేటాయించలేదు. 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు గమనించాల్సిన విషయము, జనరల్ స్టడీస్ సిలబస్ మరియు మీ యొక్క సబ్జెక్ట్ పేపర్ సిలబస్లు ఏమాత్రం తేడా ఉండదు. కేవలం జూనియర్ కాలేజీ లెక్చరర్స్కు ఒక పేపర్ అదనంగా బోధనా శాస్త్రం అనేటువంటి ఉంటుంది. మిగతా అన్ని కూడా కామన్ టు డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ అండ్ జూనియర్ కాలేజీ లెక్చరర్స్. కాబట్టి మీరు మీ యొక్క జోనల్లో అవైలబిలిటీగా ఉన్నటువంటి యొక్క వేకెన్సీస్ని అనుగుణంగా మంచిగా ప్రిపేర్ అవ్వండి. డూ హార్డ్ అండ్ అచీవ్ ద సక్సెస్. I wish you all the best.